డివై పాటేల్ స్టేడియం వేదికగా ఢిల్లీతో జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ము రేపి అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో ఆల్ షో షోతో అదరగొట్టి ఢిల్లీపై ఘన విజయం సాధించింది దీంతో ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలపై చెన్నై సూపర్ కింగ్స్ నీళ్లు చల్లింది అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కోసం ఒక అడుగు ముందుకేసింది ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు తొలి వికెట్ కు నూట పది పరుగులు జోడించారు ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ నలభై ఒక్క పరుగుకి అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన శివన్ దుబే కాన్వే కాన్వేతో కలిసి రెండో వికెట్ కు యాభై తొమ్మిది పరుగులు జోడించింది ఈ క్రమంలో ముప్పై రెండు పరుగులు చేసిన శివన్ దుబే అవుట్ అయ్యాడు ఇక డెవన్ కాన్వే చివరి దాకా క్రీజ్ లో ఉండి నలభై తొమ్మిది బంతుల్లో ఏడు ఫోర్లు ఐదు సిక్స్లతో ఎనభై ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత ఎంఎస్ ధోని చివర్లో అద్భుతమైన ఫినిషింగ్ తో దుమ్ము రేపాడు ఎనిమిది బంతుల్లో రెండు సిక్స్ లు ఒక ఫోర్ తో ఇరవై ఒక పరుగులు సాధించడంతో ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది ఇక రెండు వందల తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏ మాత్రం ఆకట్టుకోలేని బ్యాటింగ్ చేశారు మిచెల్ మార్స్ తప్ప మిగతా వారంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు రిషబ్ పంత్ ఇరవై ఒక అవుట్ అవుట్ కాగా డేవిడ్ వార్నర్ పంతొమ్మిది పరుగులకు అవుట్ అయ్యారు చివర్ లో షార్దూర్ ఠాగూర్ ఇరవై నాలుగు పరుగులు చేసిన భారీ ఓటమి తప్పలేదు దీంతో కేవలం పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో నూట పదిహేడు పరుగులకే పది వికెట్లు కోల్పోయింది ఢిల్లీ తొంభై ఒక్క పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది దీంతో సిఎస్కే పాయింట్ల టేబుల్లో ఒక స్థానం ఎగబాకి ఎనిమిదో స్థానంలో ఉంది